Hello everyone, welcome back to our channel Girly Things in Telugu. ఈ రోజు ఈ వీడియోలో ఇంట్లోనే లిప్ గ్లాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మన ఛానల్లో వచ్చే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు అందుతాయి. లిప్ గ్లాస్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వాజిలిన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వాజిలిన్ ని మెల్ట్ చేయాలి. ఇందుకు ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకోవాలి. ఇందులో వాజిలిన్ తీసుకున్న బౌల్ని ప్లేస్ చేసి వాజిలిన్ ని మెల్ట్ చేయాలి. జస్ట్ 2 to 3 మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది. ఇలా కాకుండా డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేసి కూడా వాజిలిన్ ని మెల్ట్ చేయొచ్చు. వాజిలిన్ పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మెల్ట్ అయిన వాజిలిన్లో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ యాడ్ చేయాలి. అలోవెరా జెల్ని ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే థిక్ కన్సిస్టెన్సీ కోసం అండి. బట్ మీకు లిప్ గ్లాస్ అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే అలోవెరా జెల్ని జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది మరీ థిక్ కన్సిస్టెన్సీలో ఉన్నందువల్ల ఇందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకోవాలి, బట్ ఇదైతే ఆప్షనల్. నెక్స్ట్ ఇందులో బ్లష్ యాడ్ చేయాలి. ఇది డిఐవై క్రీమ్ బ్లష్ అండి. ఈ వీడియోని లాస్ట్ వీక్లో పోస్ట్ చేశాను. వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్ ఇంకా ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇందులో కొంచెం క్రీమ్ బ్లష్ని యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇది మరీ లైట్ కలర్లో ఉన్నందువల్ల బ్లష్ని మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. దీనికన్నా బ్రైట్ కలర్ కావాలి అంటే ఇంకొంచెం బ్లష్ యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా లిప్ గ్లాస్ అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. లిప్ గ్లాస్ లైట్ పింక్ కలర్లో వచ్చిందండి. సో ఇప్పుడు దీన్ని అప్లై చేసి చూపిస్తాను. ఈ లిప్ గ్లాస్ని 2 విధాలుగా యూజ్ చేయొచ్చండి. ఫస్ట్ వన్, లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత లిప్ గ్లాస్ని అప్లై చేయొచ్చు. సెకండ్ వన్, లిప్స్ని ఎక్స్ఫోలియేట్ చేయాలి. లిప్ స్క్రబ్ యూజ్ చేసి ఎక్స్ఫోలియేట్ చేసిన తర్వాత లిప్స్ని మాయిశ్చరైజ్ చేయాలి. లిప్ బామ్ యూజ్ చేసి మాయిశ్చరైజ్ చేయొచ్చు. నెక్స్ట్ లిప్ గ్లాస్ని అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో న్యాచురల్ లిప్ కేర్ గురించి వీడియో ఉందండి. వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్ ఇంకా ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి లిప్ గ్లాస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు నచ్చిన షేడ్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.